వెల్కమ్ టు దసరా స్పెషల్ ఫెస్టివ్ ట్యూన్స్ సో పండగన్న తర్వాత కొత్త బట్టలు ఇష్టమైన ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా సో వీటితో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈసారి ఇప్పుడు నాతో పాటు ఒక సింగర్ ఉన్నారనమాట పృథ్వీచంద్ర సో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోయే భీమ్లా నాయక్ సాంగ్తో అంటే ఇప్పటికే ఆ సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో మన తెలుసు సో ఆ పృథ్వీచంద్ర ఈరోజు నాతో పాటు ఉన్నారు

ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా టుడే ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ అంటే అంటే నాతో పాటు ఇంకా దేర్స్ మోగ్లే గారు శ్రీకృష్ణ అన్న అండ్ దెన్ రామ్ మిర్యాల గారు ఓ ఐ వర్క్ ఆన్ ద సాంగ్ అండ్ ఐఎమ్ రియలీ చాలా ప్రౌడ్ టు బీ పార్ట్ అని చెప్పచ్చు హ్యాపీ అనే దానికంటే చాలా అట్లా గర్వంగా ఇట్లా ఓకే అంత పెద్ద ప్రాజెక్ట్కి పడాము అని టూ ఒక అట్లా అట్లాంటి ఫీలింగ్ ఐ ఎక్స్ప్రెస్ అది అంటే పాడినందుకు వర్క్ చేసినందుకు మీ టీంకే కాదు అంటే వింటున్న వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు తక్కువ టైంలోనే మిలియన్ రావడం కానీ మేబీ అది పీకే గారికి ఉన్న క్రేజ్ వల్ల కూడా కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి సో ఒకసారి మళ్ళీ పండుగ సందర్భంగా మా ఈ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి సాంగ్ పాడతా ష్యూర్ ముందుగా నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గారు ఫర్ కంపోజింగ్ దిస్ సాంగ్ అండ్ Uh, and making me a part of it because um, it's a. It's a, it's a it, was, it was always a dream to sing for the Power Star, so. And and can't thank enough. Bhim ಇರಗದಿ ಸೆ ಈಡಿರು ಸಲ್ಲ ಗುಂಡ ಕಾಕಿ ಡ್ರೆಸ್ ಪಕ್ಕ ನಡಿತುಂಡ ನಿಮ್ಮಳಂಗ ಕನಪಡ ನಿಪ್ಪುಕೊಂಡ ಮುಟ್ಟುಕೊಂಡೆ ತಾಟಲೇಸಿ ಪೋದಿ ತಪ್ಪಕೊಂಡ ఇస్సిరి నలగని చొక్క పొగరుగ తిరిగే తిక్క చెమడా కొట్టాలంటే పక్క విరుగును బొక్క భీం 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 భీంలా నాయక్ బుర్రరం కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీంలా నాయక్ దంచి ధడ ధడ ధడలాడించే డ్యూటీ సేవక్ ఆ జుట్టునట్ట సవరించినాడో రంగాన పులులు గండ్రించినట్టే ఆ షట్టునట్ట మడతెట్టినాడో సింగాన జూలు విదిలించినట్టే ఆకాలి బూటు బిగ్గట్టినాడో తొడగట్టి వేట మొదలెట్టినట్టే వావ్ అసలు ప్రతి ఒక్క లిరిక్ వింటుంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకునే రాసినట్టు అరువేస్తుంది అంటే అండ్ ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేస్తే యాంకర్స్ ఆంకర్స్కుండే ఫెసిలిటీ ఏంటంటే ఇలాంటి హిట్ అయిన సాంగ్స్ పాడుతుంటే ఇలా లైవ్ లో వినడం బెస్ట్ థింగ్ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో భీమ్లా నాయక్ వరకు వచ్చారు ఇప్పుడు మీ జర్నీ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఐ థింక్ ఎల్కేజీ నుంచి ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ అండి మై పేరెంట్స్ వర్ వెరీ ఆర్ట్ ఓరియంటెడ్ ఎక్కువ డాడ్ ఇన్ టూ మ్యూజిక్ ఫిల్మ్ మేకింగ్ అలా అలాగే డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలాగే మామ్ ప్లేస్ వీణ సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచే నన్ను అంటే వాట్ దే ట్రై టు డూ ఇస్ అన్ని కాంపిటీషన్స్లో దే ట్రై టు పుష్ మీ అండ్ వెన్ వెన్ ఇట్ వాజ్ ఎల్కేజీ ఆర్ యూకేజీ బీ పెయింటింగ్ బీ డాన్సింగ్ సింగింగ్ సింగింగ్ ఎక్కువ కొంచెం ఎక్కువ ప్రైజెస్ రావడం అట్లా జరిగినాయి అనమాట సో అండ్ దాంతోనే ఇంకా ఫెస్టివల్స్ తెలుసు కదండి ఫెస్టివల్స్ అయినా లేకపోతే ఇంట్లో అరే పాడు పాడు అంటే పాడడం వాళ్ళ వాయిస్ బాగుంది ఎక్కడైనా మ్యూజిక్ నేర్పించండి అని చెప్పడం తర్వాత అలాగే రామచారి గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయినండి అండ్ తర్వాత వైద్య సుబ్బారస్మణ్యం గారి దగ్గర నేను కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను కొంచెం నేమ్ అండ్ పాపులారిటీ సరిగ్మాపా వాయిస్ వాయిస్ ఆఫ్ యూత్ ఛాలెంజ్ టూ థౌసండ్ ఎయిట్ అని ఒకటి వచ్చింది సి తెలుగులో దెన్ ఐ స్టోట్ సెవెంత్ ప్లేస్ దర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింగింగ్ అంటే మనం స్టేజ్ మీద పాడేది వేరు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టూడియో సింగింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఎంత డైనమిక్ ఇవ్వాలి ఎంత వాల్యూమ్ ఇవ్వాలి ఆర్ డైనమిక్ రేంజ్ ఎలా ఉండాలి అదంతా కూడా ఐ ఐ థింక్ దాట్ వర్క్ ఫర్ మీ అండ్ దెన్ ఐ అక్కడ మధు సర్ పుష్మి టు కీరవాణి గారు డెమో పంపించారు అండ్ దెన్ కీరవాణి సార్ కాంపౌండ్లో ఇట్ వాజ్ టూ థౌసండ్ అండ్ టెన్ నాట్ టూ థౌజండ్ టెన్ వేదం ఆ టైంలో ఐ ఇంటాడు రామరామకృష్ణకృష్ణ వేదం ఆ టైంలో ఐ ఎంటర్డ్ ఆ స్కోరస్ అండ్ రీ రికార్డింగ్ ఆర్టిస్ట్ అండ్ సార్ ఆల్సో కీరవాణి సార్ గురించి ఇంకా చెప్పాలంట చాప్టర్ ఆఫ్ మై లైఫ్ బికాస్ వన్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ హీ నోస్ హౌ గ్రేట్ మ్యూజిక్ ఈస్ డన్ బట్ నా వాట్ ఐ వాంట్ ఇట్ ఇస్ ఇస్ అ గ్రేట్ పర్సనాలిటీ ఆల్టుగెదర్ యూ ఫీల్ లైక్ ఎక్కువసేపు ఆయనతో టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలి ఎందుకంటే ఎవ్రీ మినిట్ హీస్ ఆల్ ఈదర్ ట్రైన్ టు గెయిన్ నాలెడ్జ్ ఆర్ ఈదర్ హీస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ హ్యాపీ ఆర్ పీపుల్ అరౌండ్ హిమ్ హ్యాపీ సో ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర ఉండాలని మనకు అనిపిస్తుంది సో మర్యాద అదన్న ఈగా తర్వాత బాహుబలి వన్ టూ ఐ వాజ్ ఐ ఐ డోంట్ వర్క్ బట్ బాహుబలి టూ ఎండింగ్కి ఐ స్టార్ట్ వర్కింగ్ అండ్ సభ్య సాక్షి అండ్ దెన్ ఈ లోపల ఈ గ్యాప్లో మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడడం చిన్న చిన్న ఒక్కొక్క సాంగ్ అట్లా బయటికి రావడం అండ్ దెన్ దేవి గారి దగ్గర వర్క్ చేశాను క్రేజీ ఫీలింగ్ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ గులాబ్ విత్ సర్ ఓన్లీ వాజ్ నేను శైలజ క్రేజీ ఫీలింగ్ వాజ్ అూజ్ హండ్రెడ్ మిలియన్ సాంగ్ అది అండ్ ఆఫ్టర్ దెన్ కంప్లీట్గా పీపుల్ న్యూ ఓకే దర్ ఇస్ ద సింగర్ గొల్ రథి చంద్ర అండ్ దెన్ దేవి గారికి ఐ వర్క్ ఫర్ అనదర్ త్రీ ఫోర్ ట్రాక్స్ వర్క్ చేశాను అండ్ దెన్ తమన్ గారి దగ్గర వెంకీ మామా సినిమాకి ఫస్ట్ పాడానండి ఎన్నాళ్ళకు అనే సాంగ్ పాడాను అండ్ దాని తర్వాత దెన్ సత్యమే విజయ్ అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాబ్కి అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ భీమ్లా నాయక్ సో అండ్ మధ్యలో ఒక ఎనిమి అని ఒక సినిమా విశాల్ గారితో ఒకటి వచ్చింది అది ఇంకా ఇట్స్ ఎట్ అబౌట్ రిలీజ్ సో తమన్ గారు సో లక్కీగా బీన్ వర్కింగ్ విత్ ఆల్ ద రీనో కంపోజర్స్ మణి శర్మ గారు రీసెంట్ రిపబ్లిక్లో పాడాను అండ్ దెన్ అట్లా ఇట్స్ ఇట్స్ గ్రేట్ అంటే బికాస్ నేను రియాలిటీ షోస్లో ఎవరు సాంగ్స్ అయితే నేను ఆ బీన్ ప్రాక్టీసింగ్ అండ్ లిస్నింగ్ అండ్ ఇట్లా ఐడల్స్ లాగా చూశాను వాళ్ళకి ఇప్పుడు వర్క్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎస్ వాళ్ళతో అంటే ఎవ్రీ పర్సన్ అంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ యునిక్ అండ్ రిచ్ ఇన్ దర్ ఓన్ స్టైల్ చెప్పారు ఇందాక ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశానని అలా స్టేజ్ మీద కానీ అంత తక్కువ ఏజ్ లో ఫస్ట్ పాడిన పాట ఏంటి మీకు గుర్తుందా నేను నాకు తెలిసి భలే మంచి రోజు పాడానండి గంటసాల గారిది భలే మంచి రోజు పసందైన రోజు రోజు ఆ చాలా అయింది టచ్ చేసే పాటని అందుకే కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా మెలోడియస్గా ఉండేది ఇప్పుడు మ్యూజిక్ కొంచెం ఫాస్ట్ గా యో అన్నట్టు ఉంటుంది కదా సో వాట్ ఈస్ డిఫరెన్స్ యూ అంటే యాజ్ జనరేషన్స్ చేంజ్ మనకి ఎప్పుడు మ్యూజిక్ మారుతూనే ఉండిందండి అంటే సిక్స్టీస్ నుంచి చూసుకుంటే గన్సల్ గారు బాలు గారు తర్వాత నెక్స్ట్ అప్గ్రేడ్ అవుతూ వచ్చాం మనం జనరేషన్స్ మారే కొద్ది అంటే అప్పుడైతే కనీసం టెన్ ఇయర్స్ ఒక ఒక మ్యూజిక్ లాగా ఉండేది ఇప్పుడు ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఇట్స్ చేంజింగ్ బికాజ్ మనం టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక రిసోర్స్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫ్ ఐ వాంట్ టు రీడ్ సంథింగ్ అబౌట్ మ్యాండలిన్ నాకేమీ తెలియదు దాని సంబంధం ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో పట్టగానే యూ గెట్ ట్యూటోరియల్స్ సో వెన్ నాలెడ్జ్ ఇస్ వాస్ట్లీ అవైలబుల్ ఎప్పటికప్పుడు ఎమర్జ్ అవుతూ ఉంటుంది కంప్లీట్గా ఆర్ట్ ఫామ్ అనేది ఎప్పటికప్పుడు విల్ బీ యాడెడ్ న్యూ థింగ్స్ కదా అంటే హౌ కెన్ వీ సౌండ్ బెటర్ అనేది సో ఐ థింక్ ఆ ప్రాసెస్లో పాతవి గొప్పవి కొత్తవి వేస్ట్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బికాస్ ఆ జనరేషన్ అది వర్కౌట్ అయింది ఈ జనరేషన్ ఇదే వర్కౌట్ అయింది బికాస్ మనకి అది గొప్పవి కాకపోతే అన్ని మిలియన్ వ్యూస్ రావు అంతంత సార్లు వినరు కదా సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ బ్యాలెన్స్ అండి కంపల్సరీ ట్రై టు ఇంప్రూవ్ మ్యూజిక్ ఆల్ ద వే సో కొంతమంది చెప్తుంటారు అసలు అప్పుడు పాటలు మా మా జనరేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత ఆ రోజు పాటలు దేవి గారు తమన్ గారు హిరోయిన్ గారు పృథ్వీ చంద్ర గారు ఏం పాడారండి వాళ్ళు అని సో ఆ జనరేషన్ కి మ్యూజిక్ ఇంకోలాగా ఉంటుంది సో ఐ థింక్ మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ మనకి ఒక పాట పెట్టుకొని మనం ఒక మూడ్ ని బయట ఒక మూడ్ నుంచి బయటకు వచ్చామంటే ఇట్స్ హెల్పింగ్ అంటే దట్స్ దట్స్ లైక్ ఇట్ సో బేసికల్లీ యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్ నేను యాక్చువల్ గా మా నేటివ్ ఒంగోలు అండి బట్ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి yes yes సో అంటే మమ్మీ వాళ్ళ సపోర్ట్ అంటే వాళ్ళే ఎంకరేజ్ చేశారు అంతా లైక్ టుడే యు ఆర్ హియర్ yes వెల్ అండ్ గుడ్ అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది హౌ ప్రౌడ్ షీ ఫీల్స్ అంటే ముఖ్యంగా ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తున్నప్పుడు yes ఆఫ్ పవన్ కళ్యాణ్ అండి అండ్ నాకు ఏంటంటే షీ ఇస్ మోర్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ అండి విత్ మై ఐ న్యూ హర్ సిన్స్ షీ వాస్ ఇన్ హర్ 5త్ క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ నుంచి తెలిసిన నాకు అండ్ వి బిన్ వెరీ థిక్ ఫ్రెండ్స్

సమ్ టైమ్స్ ఆర్టిస్ట్ ఆర్ లైక్ కెరియర్స్ ఎవరి ఉంటాయి అని చాలా మంది అంటారు కదా అలాంటి తెలిసి కూడా లైక్ యూనో చూసింగ్ మీన్ పిగ్ థింగ్ ఫర్ మీ అండ్ ఐ థింక్ నాకు ఇప్పుడు కూడా నా పెళ్లి చేసుకున్న ఫీలింగ్ ఏనా ఫ్రెండ్తో ఉంటున్నట్టే నాకు సో సో ఈరోజు దసరా పండుగ కాబట్టి అమ్మవారి కోసం ఏదైనా సాంగ్ మీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ఐ ఎంటర్ దిస్ ఇండస్ట్రీ ఐ థింక్ ఒక కరెక్ట్గా వి మస్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్ ఆ టైంలో అమో ఒక కర్ణాటిక్ ఫ్యూజన్ ఆల్బమ్ ఒకటి చేశాను అనమాట సో దాంట్లో మా గురుగారు వైదస్ గారు కంపోజ్ చేసిన ఒక అమ్మవారి తిల్లా అన్న చిన్న బిట్టు పాడుతున్నాడు तकिट तजनु तधि क्षणु तकथी मे तजनु तत तक तजनु तधी क्षणुत तकथी मे तजनु ततम तछु तक तततत तटी दी में क्षणु दीव चनु तत मरीस्स तत दीम समीप छणु मरी ततम सरीम

മ ദയാംഭവ ത്രിപുര സുന്ദരി ശംകരിമ ദയാഭവീ ത്രിപുര സുന്ദരി സമുന നീ നാംലച്ചി സത തമുനീ നാം മേദലച്ചി യൂ కుంతినం వేగమే బ్రోవుము సతతమునే నీ నామే దళచి ఉంటినం వేగమే బ్రోవుము పాప మరిస మరిస నిజరే జస్ట్ వావ్ చెప్తా నేను చాలా చాలా బాగుంది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానని చెప్పారు కదా అంటే మీకు రిథమ్ గురించి కానీ లేకపోతే ట్యూనింగ్ అనేది బాగా ఐడియా ఉంటుండే సో యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మీరు ఓన్లీ వన్ మూవీకి వర్క్ చేశారా అవును సో ఎందుకు దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేశారు హ ఐ వాస్ మోర్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ అండి బికాజ్ మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఇట్స్ నాట్ దట్ అల్లగొడడం కాదు ఫర్ మీ ఇట్ డంట్ వర్క్ అవుట్ బికాజ్ నాకు ఇట్ వాస్ ఆమె క్రియేటర్ మైసెల్ఫ్ అండి బేసిక్గా నాకు నా కాన్సెప్ట్స్ డిజైన్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం సో వన్ ఐమ్ వర్కింగ్ ఆన్ మ్యూజిక్ నాకు దానికి ముందే స్టోరీ ఉంటుంది స్టోరీ లేనిదే నేను ఎందుకో చేయలేను సో ఐ ఐ ఐ ఐ ఫెల్ట్ లైక్ వర్కింగ్ మోర్ లైక్ దాట్ బికాస్ ఐఎమ్ ఐఎమ్ మై బాస్ ఇన్ మై ఓన్ వే సో ఐ ఐ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ ఆర్డర్స్ టైప్లో అనిపించేది అంటే బికాస్ అట్లానేం లేదు మేబీ మంచి స్టోరీ వస్తే చేయొచ్చేమో బట్ ఐ వాజ్ మోర్ ఆన్ క్రియేటింగ్ స్టోరీస్ దాన్ క్రియేటింగ్ మ్యూజిక్ సో ఫ్యూచర్లో మీరే ఓన్గా క్రియేట్ చేసుకొని మీరే మ్యూజిక్ కంపోజ్ చేసే మేబీ వన్ ఆర్ టూ సాంగ్స్ చేసండి సో బట్ మ్యూజిక్ డైరెక్షన్ ఇస్ హోల్ టుగెదర్ డిఫరెంట్ ఓషన్ అగైన్ బికాస్ కంపోజింగ్ అనేది లాడ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి అంటే బీట్ రాగాజ్ ఆర్ బీట్ ప్రోగ్రామింగ్ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇట్ ఇట్

కొంచెం గ్రంజీగా ఉండి కొంచెం ఎనర్జిటిక్ నెంబర్స్ ఎక్కువ ప్రిఫర్ నాకు నేను పాడడానికి ఎక్కువ ఇష్టం వినడానికి మెలడీస్ ఇష్టం సో ఐ థింక్ నాకు మై గాడ్స్ క్రేస్ ఎక్కువ మటుకు ఇట్ వాస్ సాఫ్ట్ రాక్ అండ్ ఆ కైండ్ ఆఫ్ గ్రంజీ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే మ్యూజిక్ మెలడీగా కూడా చాలా ఇష్టం యాక్చువల్గా మెలడీస్ పాడడం కంటే వినడం ఎక్కువ ఎంజాయ్ చేస్తా బట్ ఐ థింక్ క్రేజీ ఫీలింగ్ వర్క్ వెరీ వెల్

రోజు నన్ను మోసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక అం హాపింటి రాసి ఎస్ఐ పేరు చెప్పమంటే గంటట్టిందే నిన్ను నాతో చూసి లోన బాయ్స్లో ఉన్న జెలసి పెరుగుతుంటేనట్టుదే సరీ హరి అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ని ఐ ఐమాక్స్ లో వాళ్ళకి షో వేయాలని ఉంది క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్ కొన్ని సాంగ్స్ అంటే మూవీ వచ్చి సాంగ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఇప్పుడు మీరు పాడుతుంటే కూడా నాకు అలానే అనిపిస్తుంది ఐ సిన్సియర్లీ థ్యాంక్ దేవి గారు బికాజ్ ఈ సాంగ్ నాకు ఎంత కనెక్ట్ అయిందంటే ఎక్కడైనా మాములు చాయి తాగుతున్న రోడ్ మీద ఎక్కడైనా చిన్న పానీపూర్ పండ్లో పానీపూరి తింటున్నా కూడా వాళ్ళ రింటర్న్స్గా ప్లే అయ్యేవి నేనే నేనే పాడాను చెప్పడం వాళ్ళకి బికాస్ మై ఫస్ట్ హండ్రెడ్ మిలియన్ సాంగ్ సో ఇట్స్ అంటే బిఫోర్ క్రేజీ ఫీలింగ్ ఆఫ్టర్ క్రేజీ ఫీలింగే ఉండదు నా కెరియర్ అంతా కూడా బికాస్ దాట్ సాంగ్ చేంజ్ మై గ్రాఫ్ ఆల్ మీరు కూడా రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారని చెప్పారు కదా సో ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అంటే లైక్ ప్రీవియస్ డేస్లో అలా ఉండేవి కాదు బట్ హౌ రియాలిటీ షోస్ ఒక సింగర్ గా మనకి రావడానికి ఎంత హెల్ప్ అవుతుందని చెప్తారు ఫస్ట్ థింగ్ అంటే బేసిక్గా రియాలిటీ షోస్ అనేవి ఒక పెర్ఫార్మర్కి చాలా ఇంపార్టెంట్ అంటే స్టూడియో సింగింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దానికి కంప్లీట్లీ వీ నీడ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ ఫార్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇంకొకటి విజిబిలిటీ అండి ఫస్ట్ థింగ్ మనం పాడగలుతాం అనే విజిబిలిటీ మనం మన ఇంట్లో క్వశ్చన్ పాడితే తెలియదు కదా సో లాడ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ ఇండస్ట్రీ మ్యూజిక్ ఫ్రటర్నిటీ నార్త్ సౌత్ అన్ని కలిపి చూస్తున్నారు నాట్ బికాస్ దే నీడ్ న్యూ టాలెంట్ దే నీడ్ న్యూ వాయిజెస్ ఆల్ ద టైమ్ సో వీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ థింగ్స్ అండ్ ఫస్ట్ థింగ్ స్టేజ్ భయం అనేది ఉండదు బికాస్ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్ కమ్ లాట్ ఆఫ్ లెజెండరీ పీపుల్ కమ్ అండ్ జడ్జెస్ కదా సో వాళ్ళ ముందు పాడడానికి భయం అనిపించదు సో వెన్ దే కమ్ అండ్ సెట్ అక్కడ నుంచి ఒక ఆపర్చునిటీ ఎక్కడ స్ట్రైక్ అవుతుందో తెలియదు సో మనం అన్నాం కదా ఏ ఆపర్చునిటీ అయినా వదులుకోకూడదు అని దట్స్ వెన్ వి వి గ్రాబ్ మచ్ మోర్ మచ్ మోర్ ఆపర్చు అంటే బిగ్గర్ ఆఫర్స్ అండ్ మూవీస్ సాంగ్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పాడతాము ఒక్కోసారి మనం పాడింది కాకుండా వేరే వాళ్ళ వాయిస్లు లు వినిపించే సిచువేషన్స్ కి కూడా చూస్తే పర్సెంట్ వస్తాయి అట్లా మీరు ఎప్పుడైనా అయ్యో ఎప్పుడైనా కాదండి జనరల్ గా ఎవ్రీ సింగర్ ఎవ్రీ సింగర్ త్రూ దిస్ అంటే రిజెక్షన్స్ ఇంకా రిజెక్షన్స్ ఎంత కామన్ అయిపోతాయి అంటే వేరే వాళ్ళు పాడారా అయితుంటాయి బికాస్ ఎందుకంటే వేరే వాళ్ళు పాడిన పాట మేము పాడేస్తాం కదా సో

ఆయన కాదంటే నన్ను వాళ్ళు నేను చూడలేదు యాక్చువల్గా నా ఫేవరెట్ సింగర్ బాలగారు కాదు అన్న వాళ్ళు నేనైతే చూడలేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఆయన మోర్ దాన్ ఆయన సింగింగ్ అంతా అందరికీ తెలిసిందే హీ వాజ్ గ్రేట్ పర్సన్ నేను ఆయన లైఫ్లో ఒక జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఆయన లైఫ్లో నేను నా చిన్న చిన్న భాగం బట్ నాకు కూడా హీ మేక్స్ మీ ఫీల్ సో స్పెషల్ వెన్ ఎవర్ ఎలా ఉన్నాం మా బాగున్నాం పాటలు మొన్న విన్నాను బాగుంది నేను చాలా చిన్న పాట ఆయన లైఫ్లో నెగ్లిజిబుల్ పాట అది కూడా నాకు ఈస్ మేకింగ్ మీ ఫీల్ స్పెషల్ ఇట్స్ సో మ్యూచువల్ కదండి సో ఐ థింక్ ఎవ్రీ సింగర్ హ్యాస్ దట్ కనెక్షన్ టు నాకు మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఉంది పాడాలనుంది బాలగారిట జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రాపెడుగులం రంపంపం మరళ మరళ జననం రానీరా మరళ మరళ మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపేటరుకం మా ఊపిరి నిప్పుల హుప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు ఫిక్కటిల్లిపోయేం రంపం పంపం పం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలుగారు ఎనర్జెటిక్ సాంగ్స్ చాలా ఇష్టం నాకు యాక్చువల్గా అంటే నాకు ఐ లవ్ పర్ఫార్మింగ్ అంటే కోటి గారివి కానీ ఆ రీట్రో చిరంజీవి గారి నెంబర్స్ ఉంటాయి కదా ఐ లవ్ వెన్ ఐమ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ నాకు అట్లా డాన్స్ చేసుకుంటూ పాడడం అట్లా ఇష్టం అనమాట జనరల్గా మెయిన్గా యాక్టర్స్ కంటే మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ చాలా తక్కువ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా అయితే కొంతమంది ఎలా అంటే తమ్ కి సంబంధించి కొంచెం చెప్పలేక అంటే సంబంధం లేదు అన్నట్టుంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడన్నా అయిందా మీరు ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పింది ఒకటైతే వేరే అండి అంటే మాది చాలా సెన్సిటివ్ ఫ్రీలాన్సర్స్ అండి మేము అంటే

ఆ వీడియో కూడా చూడరు దే జస్ట్ జడ్జ్ ఆన్ బికాస్ ఇట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఏముంటుంది అందులో తమ్నెల్ సంబంధించేదో ఉంటుంది అనుకోని తమ్నెల్ కూడా ఓపెన్ చేయరు సో తమ్ మీద జడ్జ్మెంట్ వెళ్ళిపోతాయి సో ఐ థింక్ క్లిక్ బైట్స్ ఆర్ దానివల్ల చాలా వరకు ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ చేయలేదు నేను చాలా రిస్ట్రిక్ట్ చేసుకున్నాను అని నేను బికాస్ ఒక మంచి విషయం ఉన్నప్పుడు ఆర్ మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇట్ విల్ గో అండ్ ఆటోమేటిక్గా సో పృథ్వీ చంద్ర గారు చేస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి దేర్ ఆర్ సమ్ నైస్ బిగ్ ఫిల్మ్స్ కమింగ్ అప్ అది నేను చెప్పకూడదు బట్ వెరీ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ వన్స్ త్వరలో మేబీ వీ కెన్ క్యాచ్ అప్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అగైన్ అది కాకుండా యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ అన్ యానిమేషన్ ప్రాజెక్ట్ అండి ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్ మేకింగ్ ఎక్టింగ్ అన్ యానిమేషన్ ప్రాజెక్ట్ రైట్ నో ఇట్స్ ఇట్స్ అండర్ గోయింగ్ అది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది సో ఐ థింక్ పీపుల్ బి విట్నెసింగ్ అ న్యూ ఫేజ్ ఆఫ్ ప్రతి సో ఈ ఫెస్టివ్ ట్యూన్స్ ఎండ్ చేసే ముందు ఫైనల్లీ ఇంకొక సాంగ్ ద సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ అండ్ మై పర్సనల్ రీసెంట్ టైమ్స్లో నేను బాగా ఎంజాయ్ చేసిన పాట ఇది అనిరుద్ధ్ రావిచంద్ర గారి మ్యూజిక్ కంపోజింగ్ ఇట్స్ ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఐ థ్యాంక్ హెమ్ ఫర్ గివింగ్ మే దిస్ సాంగ్ జగతిని జయించుదాం రారా చరితని లిఖించుదాం రారా భవితని సవాలు చేసే తెగించుదాం రారా నడుములు బిగించుదాం రారా పిడుగులు ధరించుదాం రారా చెడునిక దహించి వేసే రహస్య వ్యూహం రచించుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ ఐ థ్యాంక్ ఐ న్యూస్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మీకు ఈ ఫెస్టివ్ డేని ఇంకా స్పెషల్ గా మీ పాటలతో ఇంకా స్పెషల్ గా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ విజయదశమి సందర్భంగా ఇంకా విజయాన్ని అందుకోవాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మీన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ నా డీటెయిల్స్ అని కనుక్కున్నందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ సో వివర్స్ చూసారు కదా దసరా రోజు స్పెషల్ గా సింగర్ పృథ్వీ చంద్ర గారితో చాలా పాటలు పాడించాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది లైవ్ లో ఇంత పాటలు ఇంత మంచి హిట్ అయిన సాంగ్స్ పాడడం సో ఇది దసరా స్పెషల్ ఫెస్టివ్ ట్యూన్స్ దిస్ ఇస్ ప్రతిభ సైనింగ్ ఆఫ్